ఇల్లన్న గట్టలో భయన్న దోడనమ్మా
పిల్లల పేర్లు చేస్తానని మునికొండలకు ఉత్తరాలు రాసిండు. ఏడుగురు మునుల వచ్చిన బిడ్డని ఇస్తాను ఆ బిడ్డని ఇస్తాం అంటున్నారే. అందరికన్నా పెద్ద ఆయనకి నేను పిల్లని నేను పిల్లని అని అంటున్నారమ్మా. పెద్ద కొడుకు ఆచారం బాగా లేనట్టుందని చెప్పి పెద్ద కొడుకును పక్కకు పెట్టి చిన్న కొడుకుల పేరు నిల్లు చేస్తున్నాడట. అత్తరి బందీలు ఎత్తైన ధోరణాలేసినాడు. అత్తరి బందిట్ల పెళ్లి జరుగుతుందల్లా. మర్చిపోయిన నా పెళ్లి ఎందుకు చేయలేదని కుప్పన గుండె వలిగి ఇక నాయన దగ్గరకు వచ్చినాడు. ఆడోళ్ళ మీద ఆత్మ కుదిరింది నాయమ్మా. ఆ
వడ్డడు మునిరాజు కార్తీకరాజా కట్టారు నోట్ల బెల్లాలు బుక్కిట్లో
సంపూని దర్చుకున్నాడు అమ్మా జంగ వేషం కట్టిండు కాజీగా రాజయ్యా ఒక్కనే ఓరేనుగా ఒక్కనే ఓరేనుగా
Get a little.
ఉన్నప్పుడు ఎల్లమ్మ గుండె గుబిళ్ళు ఉన్నది. పికరొచ్చి పిక్కల దొరుతున్నది, డొక్కల కార్యం డొల్లాడుతున్నది. ఎల్లా భూత బుగురులు వేసింది కడుపులో ఎల్లమ్మ కమ్ము అమలారా. మంత్రాన్ని పోయిన కాడ నీకు తగ్గ పాలివాడు గుడి నీ ప్రాణం తీస్తే నాకేమి నేర్మ అని అడిగింది ఎల్లమ్మ. ఫస్ట్ ఏం అడిగలిగినవి దివనార్తి పెట్టమంట సాగు దివన కోరిన వెళ్ళమ్మ. సాగు తప్పది ఉపతినాడు.
తాలిక రెండు తాలిక నాలుగు కళ్ళు నాలుగు కళ్ళు రెండు తోకలు ఏంటిది ఏం కొడతావా బుడ్డబుడ్డే కొడతావు నువ్వు సింహమా అంతకన్నా పెద్దది ఏం తోకలు అన్నం అర్థమైతే లేదు అది కాదు ఆ ఏంటిది ఒక్క పీకిలాట ఎక్కలగల్లా
చేయండి బలు ఆకాశాన లేచిపోతున్నాయి ఆ రెక్కలు నా ఆవులు అవి నరమానలు చూసి ఆవులు కాదు దేవతల ఆవులు అవి ఆవులు ఆకాశాన లేచినప్పుడే మరి ఎప్పుడైతే కార్తీక రాజు ఏమంటాడు తప్పరాని బాణం పట్టుకొని అయ్యి తలగలనే కైలాసం వచ్చింది తల్లి.
కాదమ్మా. నాయనా సత్యాన బోనం అంటే మామూలు బోనం కాదు బిడ్డ. కొన్నిటోడు వైడు కొరి అందినటో ఇంకో పెళ్లి చేస్తుంది బిడ్డ. వాడు ఎన్నడున్న అరదోసు వాడే ఉచ్చగాన్ని పెళ్లి చేసుకుంటే మరి గంటలు దోలను మొయ్యాలనమ్మా. నువ్వు బిచ్చగాని వేసుకున్నావు సాధు సన్యాసిని, కాసాయ వస్త్రాలు వాణి వేసుకున్నావు. సత్యం దాకా నీ కష్టం తప్పది బిడ్డ. బోనం తోటి బోగాట వస్తుంది బిడ్డ. అయినా బోన వద్ద ఇంకో పెళ్లి చేస్తా బిడ్డ. నాయన జంగమయ్యా ఎంత మాట పలికినావు నాయన. నీ కర్మ గాచరంగా నువ్వు ఇట్లా చచ్చిపోతే అమ్మలు ఇంకో పెళ్లి చేసుకున్న అమ్మలు సత్యాలు బిడ్డ. ఇంటింటి మంటిపోయి బంగారు పోయి ఎవరికి లేదు నాయన. మరి ఎంతసేపు చెప్పిన మొదటిదే మోక్షం కావాలని ఎడ్జోడు కుట్టుకోడని ఎక్కి నేను మునిరా తోటే ఉంటాను. నాకు సత్యాన బోనం పెట్టు అన్నది ఎల్లమ్మ సెలవు. శంకరుడు ఇష్టం బిడ్డ అన్నాడు. వెంట్రికాయల గుల్లానంగా మరి కనుక వెంట్రికాయలు పెట్టిన మట్టి మెత్తడి మట్టిదే వాళ్ళే రొట్టె పిల్లలు లెక్క కొట్టాలే. గుండం కాడ దుంకాలి ఏడు కుండలు తయారు చేయాల సత్యం తోటి. దూసా వర్షేను ఒడ్డు దేవాలయం అరిచేయి సారి చేయాలి మోసేయి రోకలు చేయాలి అరిచేతులు దంచాలే. అంటి దెబ్బలతోటి ఎరగాలి వీడు. ఆ దూస వర్షేను బియ్యం బోనంలో పోసి ఏడిస్తే ఆ బోనం ఇంకా కన్నీరంతా వచ్చి ఆ బోనం కుండలు నిండాలి. సత్యాన బోనం ఎత్తుకొని పోయేటప్పుడు మల్లన్న దగ్గరికి పోవాలి వీడు. తెచ్చుండు ఐదు బొట్లు పెట్టుకో బోనానికి ములకంగా ఒడివాళ్ళ బియ్యం పోసుకొని యాభ కొమ్మల చేతులు పట్టుకొని 7,000 ఎరుపుల వాళ్ళు 12,000 పంపాల వాళ్ళు 8,000 ఒగ్గు వాళ్ళని తీసుకో బిడ్డ. తాళాలు నా పీరలు చెక్కులు మోగుతుండాలి. అప్పుడు బోనం ఎత్తుకొని పో బిడ్డ. ఎల్లమ్మని ఇష్ట ప్రకారం బోనంతో అయితే బోగాటం వస్తుంది. ఆడవిల్లో నీ ఇష్టం ఎట్లా చేసుకున్న నీ చిత్త ప్రకారం బిడ్డ. సచ్చాన బొడ్డు గురికి చేతులు తయారు చేసింది 7 బోనం కుండలు. కాలింగాల మడిలో పోయినా దూస వరిసేను ఒడ్లు తెచ్చిన అరచయ్యేమో రోలు చేసింది మోచయ్యి రోకలు పండ చేసి చేతులు దంచింది. సాట్ల పోసి చెరగకుండా కంటి రెప్పల్లో పోసి ఆ బియ్యం జరిగింది. 7 బోనం కుండలల్లో పోసింది తోలుకని చెర్ర లీలనగా బోనం కుండను ముందర పెట్టుకుని ఎల్లమ్మ వలపోతున్న ఎల్లమ్మ కన్నీరు 7 బోనం కుండలు నిండే అమ్మా. సచ్చాన బోనం షాతి మీద పెట్టి వండింది ఎల్లో వండుకొని సూర్యనారాయణ ఎక్కడను అనగానే ఎండ కొట్టింది. 7 రోజులు కొట్టే ఒక గడియల్లో కొట్టింది బోనం ఉడికింది. తమ్ముడా సిరిశైల మల్లన్న ఎక్కడను అని తమ్మిని నాచేసినాడు భగవంతుడు. మల్లికరణ స్వామి అక్కరికి వెళ్ళమ్మక 5 విడికిల్లా బండారు రామశిల్కతో పంపించిండు. ఆ బోనం తయారు చేసుకున్నది బోనాని బొట్లు పెట్టింది ఎల్లా. నా ఆనవాలు ఏం పంపాలన్నది 5 గవ్వలు పంపించింది నేనుకో ఎల్లమ్మా. సచ్చాన బోనం తయారు చేసుకుంది 7 గిద్దెల అందం 7 గిద్దెల నూనె పోసింది. అగండ జ్యోతి ముట్టిచ్చింది. పులకంగా ఓడిమాల బియ్యం పోసుకుని తెల్ల ఈర కట్టింది ఎల్లా. ఈర గోల పట్టుకొని వెళ్ళిపోతాను అన్నది మలిసింది ఎల్లమ్మా.
మునివరుడు గనికరేమి పుట్ట మీద డొక్క లోపల బాణం దిగబడి వచ్చిపోయి ప్రాణమైతుంది. అమ్మవారు ఎల్లమ్మ సచ్చాన బోర వెత్తుకొని మోసుకొని అగండ చోటు ముట్టించుకొని 7000 ఎరుపుల వాళ్ళు 12000 పంపాల వాళ్ళు 20000 ఒగ్గు వాళ్ళు జ్యోతి మెలగంగ మరి అటువంటి రేణుక ఎల్లమ్మనే అమ్మా ఏడికిద్దల అన్నం ఏడికిద్దల నువ్వే పోసింది ఆగండ జ్యోతి మెలుగుతున్నది బోనం మీద అవునమ్మా. మరి ఎప్పుడు ఆగండ జ్యోతి ఎలుగులైనా బోనము ఎలుగులు ఎక్కడ 7 లైట్లు ఎలుగు కొడుతున్నాయమ్మా. 7 ఎకరాల దూరం కనపడుతున్నది అమ్మనారా కార్తీకరాజు 7 విడికిళ్ళ మట్టి బట్టి 7 దొంగల ఉట్టించుడు దొంగల వలియమ్మ బోన వెంగిల్ చేసి రథ భంగం చేసి రాండిరా మీరు పిచ్చగాళ్ళ వేషాలు కట్టుకొని మాయ మాటలు చెప్పి మాటల చేత మోసపుచ్చి ఎల్లమ్మ బోన వెంగిల్ చేసి రావాలి మీరు. ఎవరయ్యా మీరు నెత్తి మీద ఉన్న సచ్చార మూలం అన్నా లేక తల్లి ఇది సచ్చార బోనం ఉన్నది బోనం అన్నం ఉన్నదే అన్నా బోనం తీసుకున్నా నాదుల దగ్గర పోతే పక్క జరుగురు సత్యం ఇవన్నీ లేపుకుంటా నేను నేను మాటల తోటి మోసం చేస్తున్నారు అన్నం పెడితే నీ సత్యన మొగలు వేస్తాడు అన్నప్పుడు ఆకలి ఉన్న అన్నం పెడితే పుణ్యం ధూపం ఉన్న నీళ్ళు వస్తే పుణ్యం ఉన్నది ఎల్లమ్మ ఎల్లమ్మ బోరంబు దించుతుంది బతికి పడుకు దగ్గర తల్లి ఎవరో ఉండరిక ఎవరో ఎవరో ముక్కుందో ఎవరో ఉండరిక అన్న బెడ్ వాళ్ళప్పుడు రేణుక ఎల్లమ్మ వెంకిల్ చేస్తుంది రామారావు ఒక్క బోరవులు అన్నం పెడుతుంది.
మార్పుకు మీదికి లేచింది. మీదికి లేచినప్పుడు కిలకిల నవ్వుతున్నారు. అయ్యో అన్నం పెట్టడం వల్ల సున్నం పెడతారా కొడుకులారా? నా బోనం ఎంగిల్ చేసిరు కిలకిల నవ్వుతున్నాను నేను కయ్యల్లమ్మ. గోపమాగలేక ఏడుగురు పుచ్చకాల నేడు సట్టు పండలు చేసింది. ఏడు సట్టు పండలు చేసిన రేణు కయ్యల్లమ్మ ఎంగిలైన బోనం వల్ల దగ్గరికి వస్తాయి ఉన్నానమ్మా.